నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. దళితుల కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న ముందడుగు దళిత తేజం అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అద్దంకి శాసనసభ్యులు కొటిపట్టి రవికుమార్ అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామ ఎస్సీ కాలనీలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ దళిత తేజం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎస్సీ కాలనీలో ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత తేజం కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసిందో దళితులకు వివరించారు. అలాగే మణికేశ్వరం గ్రామంలో మేదమెట్ల నామ్ రోడ్ నుంచి మణికేశ్వరం మల్లేశ్వర స్వామివారి దేవస్థానం వరకు 1,11,00,000 రూపాయలతో 1,000 సీసీ రోడ్ మరియు తార్ రోడ్డుకు ఎమ్మెల్యే రవికుమార్ శంకుస్థాపన చేశారు. మణికేశ్వరం గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేకి మహిళలు ఘనస్వాగతం పలికి హారతి ఇచ్చారు. మణికేశ్వరం ముంపు గ్రామమైన 1,11,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్డు మరియు తార్ రోడ్డు నిర్మిస్తున్నారని రవికుమార్ తెలిపారు. తర్వాత కొంతమంది అధికారులు ముంపు గ్రామం చేయకూడదని చెప్పి చాలా అబ్జెక్షన్ పెట్టిన తర్వాత మన మంత్రి గారు లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళాము. ఈ ఇష్యూ గతంలో కూడా 2 సార్లు పెట్టాం, అలా క్యాన్సిల్ అయిపోతుంది. గ్రామస్తులు ఇంకా ఖాళీ చేయలేదు, అక్కడే ఉంటున్నారు, సౌకర్యంగా లేదు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా 15 గ్రామాల నుంచి గురి కూడా వస్తూ ఉంటారు. ప్రతిసారి ముంపురం అనే పేరుతోటి ఈ రోడ్డు పెట్టడంలో తీసేస్తున్నారు అని లోకేష్ గారు మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన డిపార్ట్మెంటే చెప్పాలి, లేకుంటే ఏఎన్సీ గారిని అదనం పిలిపించి వాళ్ళు ముంపు గ్రామం అవసరం లేదని చెప్పినా సరే ఎమ్మెల్యే గారు అవసరం లేకపోతే చెప్పడం, చుట్టుపక్కల గ్రామ ప్రజల సౌకర్యం కోసమే ఆయన చెబుతున్నాడు, దానికోసమే వాళ్ళు ఇవ్వటం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది, తొందరలోనే కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడే వచ్చాడు. నేను కూడా ఆయన చెప్పానమాట ఇమీడియట్గా తొందరగా పని చేయమన్నాను. పనితో పాటు క్వాలిటీగా, పని కూడా బ్రహ్మాండమైన క్వాలిటీగా ఎప్పటికి కూడా చదవకుండా ఉండే విధంగా పని చేయమని చెప్పాను. తప్పకుండా తొందరలోనే చేపిస్తామని అనుకుంటామని. అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా దళిత పాట తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అది గ్రామం నుంచే పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే అన్ని దళిత వాళ్ళు బాగున్న గ్రామానికి వెళ్ళి అక్కడ వెళ్ళి మేము గొప్పగా చెప్పుకోవటం అనేది నాకు ఇష్టం లేదు. ఏ గ్రామంలో అయితే సమస్య ఉందో ఆ గ్రామం పోయి అక్కడి నుంచి మొదలు పెడితే మన సమస్యలు వస్తాయనే దానికోసం అందుకని ఈ గ్రామం ఎన్నుకున్నాం అన్నమాట. ఈ కార్యక్రమంతో పాటు ఈ గ్రామంలో మనం అందరికీ ఇళ్ళస్థలాలు ఇచ్చే కార్యక్రమం చేసాం. ఎస్సీస్కి మనం ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, కానీ అక్కడికి ఆ భూమి దొరక్క ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి ఇక్కడి నుంచే బిగిన్ చేద్దాం, ఇక్కడే సమస్య ఎక్కడ ఉందో అక్కడి నుంచే కార్యక్రమం బిగిన్ చేస్తే మనకు కూడా కొంత మరి అవగాహన కలిగిందనే ఉద్దేశంతో ఇవాళ ఈ గ్రామం పెట్టాం. ఇందులో దళిత వాడికి వెళ్ళి కాసేపు కూర్చొని వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం అనే దానికోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇల్లు కావాలని అడుగుతా ఉన్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. నేను మాట్లాడుతూ ఉన్నాను, అట్లానే గెదలూరు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, అట్లా నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అక్కడ డేవిడ్ రాజు గారు. ఎందుకంటే మళ్ళాగే వాళ్ళకి కూడా ప్రాజెక్టు ఉంటుంది, వెలుగొండ ప్రాజెక్టు, దాని కింద కూడా చాలామంది నిర్వాసితులు ఉంటారు. మనకు ఎలా ఉందో అక్కడ కూడా పరిస్థితి అట్లానే ఉంది. అందుకని మేమందరం కూడా 2,00,000 పైన డబ్బులు ఇస్తే కనుక కాస్త ఇబ్బంది లేకుండా ఉంటామని చెప్పి చెప్పాము. తొందరలోనే అది జీవో క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. అయితే కనుక ఎంతమంది కట్టుకుంటామంటే అంతమందికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మొత్తానికి కూడా ఇల్లు శాంక్షన్ చేపిస్తాం. ప్రస్తుతం తాత్కాలికంగా మన ఇక్కడ జాయింట్ కలెక్టర్ దగ్గర కొన్ని పనులు ఆగిపోయి ఉంటాయన్నారు. 50 మంది పట్టాలు నిన్న కూడా మాట్లాడాను, మాట్లాడి ఈ వాళ్ళ రిపబ్లిక్ డే కాబట్టి వాళ్ళ 2 రోజులు అయిపోయిన తర్వాత ఒకసారి రండి మళ్ళీ మాట్లాడి క్లియర్ చేస్తాను. అరవై 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్దంకి పట్టణంలో ఘనంగా జరిగాయి. అద్దంకి కోర్టు సముదాయాల భవనం ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి సుజాత జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్రం రావడానికి కృషి చేసిన మహానుభావులను గుర్తు చేసుకున్నారు. అలాగే అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయనతో పాటు చైర్మన్ పరమి దయమని కూడా పాల్గొన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ హేమాద్రి నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎంపీపీ కర్యాలున్న హాజరయ్యారు. స్వాతంత్ర్యం రావడానికి గల కారణాలను ఎంపీపీ వివరించారు. అలాగే పెన్నులు బహుకరించారు. అదేవిధంగా మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంఆర్ఓ బ్రహ్మయ్య పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
అలాగే ప్రభుత్వ పాలన ఉన్నత పాఠశాలలో జరిగిన అగణతంత్ర దినోత్సవ వేడుకలకు కమిషనర్ టీవీఎస్ నారాయణరావు, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు నల్ల శ్రీలక్ష్మి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ వారు ఆటల పోటీలు, వ్యాసరచన, ప్రభుత్వ పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన విద్యార్థులకు కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను కమిషనర్ అభినందించారు. అనేక దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని కూలంకషంగా పరిశీలించి చక్కటి సమగ్రమైనటువంటి అందరూ కూడా సమానత్వంతో, సౌభ్రాతృత్వంతో, సోదరభావంతో మెలిగే విధంగా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా చక్కటి భారత రాజ్యాంగాన్ని రచించి మనకి అందించినటువంటి మహనీయుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారందరూ కూడా చిరస్మరణీయులుగా ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాం. ఆ భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఏ విధమైనటువంటి విఘాతము లేకుండా అందరం కూడా కట్టుబడి ఆ అందులో ఉన్నటువంటి మూల సూత్రం ఏదైతే ఉందో, ఎన్ని రాజ్యాంగ సవరణ జరిగినా కూడా ఆ మూల సూత్రం ఏదైతే ఉందో దానికి ఏ విధమైనటువంటి భంగం కలిగించకుండా ఈ రోజు వరకు కూడా మనం దానికి కట్టుబడి ఇంత సోదరభావంతో కలుగుతున్నామంటే నిజంగా అంత గొప్పదైనటువంటి భారత రాజ్యాంగానికి నిజంగా శత నమస్కారాలు చేసినా కూడా చాలా తక్కువ అవుతుంది. అటువంటి భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రోజుని మనం మరింత ముందుకు తీసుకెళ్ళి మంచి ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పిన అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉన్నతమైన చదువులు చదివి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం అభివృద్ధి పథంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు భారత పౌరులమైనటువంటి మేమందరం కూడా అంకితభావం కృషి చేసి దేశ అభివృద్ధికి మా వంతు సహకారాన్ని శక్తి పంచన లేకుండా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు వారు భావి తరాల కోసం వారు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు ఈ మాత్రం సంతోషంగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాము. అలాంటి వారిని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మరొకసారి వాళ్ళందరినీ కూడా వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన దేశ అభివృద్ధి కోసం, మన దేశాన్ని ఉన్నత స్థానంలో నిలవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా వారి వంతు కృషి వారు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షునిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వారిని అధ్యక్షులుగా నియమించుకున్నారు. ఆ తదుపరి 1947 ఆగస్టు 29 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అనేక దేశాలకు పర్యటన చేసేసి వివిధ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలని పరిశీలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు 1950 జనవరి 26 మనకు స్వాతంత్రం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల కంటే పెద్దది. అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని నిరసించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కాలం గడిచింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన అంటే ఉద్యోగులు అందరూ మన దేశానికి సేవ చేయడానికి అంటే మన వృత్తి ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కరూ సర్వీస్ అంకితభావంతో పనిచేయాలని కోరుకుంటూ 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు శాఖలలో పనిచేస్తున్న అధికారులకు ఉత్తమ సేవా పురస్కారాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ అందజేశారు. ఉత్తమ కమిషనర్గా అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ టీవీఎస్ నారాయణరావుకు ఉత్తమ సేవా పురస్కారం రాగా కలెక్టర్ రేచేంద్ర చేతుల మీదుగా అవార్డును శుక్రవారం తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నారాయణరావును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా వివిధ కేసుల్లో వారి ప్రతిభను కనపరిచినందుకు గాను ఉత్తమ సిఐగా అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ హైమారావుకు, అద్దంకి ఎస్ఐ సుబ్బరాజుకు ఉత్తమ సేవా పురస్కారం అవార్డును ఎస్పీ సత్యేశ్బాబు జిల్లా కలెక్టర్ వినయచంద్ చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు. వీరితో పాటు పలువురు కానిస్టేబుల్స్కు ఉత్తమ సేవా పురస్కారం అవార్డులు వచ్చాయి. వీరందరినీ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కార్మికులకు ఉత్తమ సేవలు అందించడంలో ముందున్న అద్దంకి లేబర్ ఇన్స్పెక్టర్కు ఉత్తమ సేవా పురస్కారం అవార్డు రాగా కలెక్టర్ చేతుల మీదుగా మేడ కోటేశ్వరరావు అందుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి వలన ఎంతోమంది పేదలు కార్పొరేట్ వైద్యశాలలో
కార్పొరేట్ వైద్యం చేయించుకుంటున్నారని, శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు నెల రోజుల్లో ముందస్తుగా ఎల్ఓసీలు ఇస్తున్నారని అద్దంకి శాసనసభ్యులు కొట్టిపటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి వద్ద ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం అద్దంకి నియోజకవర్గంలో 20 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసీలను ఎమ్మెల్యే రవికుమార్ అందజేశారు. అద్దంకి మండలానికి చెందిన కుమ్మాలపాటి కోటేశ్వరమ్మకు 2,17,000, బొమ్మనపాడుకు చెందిన చింత విజయమ్మకు 2,17,000, ఒత్తిమీడి కలవలమ్మకు 1,08,610, దేనుకొండకు చెందిన బీళ్లపాటి అంజమ్మకు 2,17,000, పొండూరి పద్మావతికి 2,50,000, శంకవరపాడు గ్రామానికి చెందిన సీతమ్మకు 2,17,000, అంజమ్మకు 2,17,000, అద్దంకి పట్టణానికి చెందిన రఘునాథ శర్మకు 1,17,500 చొప్పున మంజూరు కాక ఎమ్మెల్యే బాధితులకు ఎల్ఓసీలు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 మందికి గాను 43,55,000 మంజూరు కావటం జరిగిందని రవికుమార్ తెలిపారు. రోజు రోజుకు దళిత అధికారులపై దాడులు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు చూస్తూ ఉంటున్నారే కానీ ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని, దళిత అధికారులపై దాడిని అంబేద్కర్ యూత్ ఫోర్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నారని ప్రముఖ న్యాయవాది రమేష్ అన్నారు. శుక్రవారం అద్దంకి పట్టణంలోని బంగ్లారోడ్లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ మరియు అంబేద్కర్ యూత్ ఫోర్స్ వారు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో రమేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల అండదండలు చూసుకుని పలువురు దళిత అధికారులను టార్గెట్ చేసి అందరి ముందు అవమానిస్తున్నారని, దీనిని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. సమీక్ష సమావేశాలు జరిగే సమయంలో బయట వ్యక్తులను లోపలికి రానించడం నీచమైన పని అన్నారు. వచ్చిన వారు వారి పని చూసుకోకుండా అందరి సమక్షంలో దళిత అధికారులపై మండిపడి వారిని కించపరిచే విధంగా మాట్లాడటం బాధాకరంగా ఉందని రమేష్ తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జ్యోతి రమేష్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో పలువురు అధికారాన్ని అండగా పెట్టుకుని జరిగిన విషయం తెలుసుకోకుండా అధికారులను అందరి ముందు నిలదీసి దళిత జాతిని అవమానిస్తున్నారని, ఇలాంటి సంఘటన తిరిగి మరలా జరిగితే చూస్తూ ఉండాలని రమేష్ హెచ్చరించారు. దళిత అధికారులు అంటే ప్రతి ఒక్కరూ చిన్నచూపు చూసి విమర్శలు చేస్తున్నారన్నారు. దాడులకు నిరసనగా ఈ యొక్క చర్చా కార్యక్రమం జరగబోతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సమీక్షలు, అధికార పరమైనటువంటి సమీక్షలు నిర్వహించేటప్పుడు ప్రాతినిధ్యం లేని వారిని ఎవరిని కూడా ఈ యొక్క సమీక్షలకు ఎలా కాకుండా చేస్తే వీటిని కొద్దిగా తప్పించుకునే అవకాశం. ఎందుకంటే అధికారపరమైనటువంటి సమీక్షలు జరిగినప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లోపలికి వచ్చేసి అక్కడ సంబంధం లేనటువంటి విషయాల మీద అధికారులతో వాదాపోవడాలు తిరగడం చాలా ఆందోళన కలిగిస్తుంది, దళిత అధికారులు ముఖ్యంగా. సో ఈరోజు నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో దాని మీద చర్చకు తీసుకోవడం జరిగింది. రాజ్యాంగం పట్ల వ్యతిరేకంగా మాట్లాడటం, అలాగే ఈరోజు రాష్ట్ర రాజధానిగా చెప్పుకుంటున్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద కొట్టిపాడు అనేటువంటి గ్రామంలో దళితులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు అలాగే దాడులని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. గరగబరు కానీ, నిడమరు కానీ, అలాగే ఈరోజు పెద్ద కొట్టిపాడు కానీ ఘటనలు అనేకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి. వీటిని ఈరోజు అద్దంకి అంబేద్కర్ యూత్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే మన అద్దంకి నియోజకవర్గంలో ఈరోజు అధికారంటువంటి ఒక అహంకారంతో అధికార సమీక్షలో స్థానిక శాసనసభ్యుడు నిర్వహించినటువంటి సమీక్షలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి దాంట్లోనే దళిత అధికారుల మీద ఒక దురుసుగా సంబంధం లేనటువంటి వ్యక్తులు ప్రవర్తించినటువంటి తీరుని, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గతంలో తహసీల్దార్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద సంబంధం లేనటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేము ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం. ఒక మండల స్థాయి 4-5 మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులని ఈ ప్రజా నాయకులు, అధికార పక్ష నాయకుల యొక్క సమక్షంలోనే ఎవరో వచ్చేసి ఎలాంటి సమావేశాలకు పాల్గొనేటువంటి అధికారం లేనటువంటి, సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చేసి ఈ మండల స్థాయి 4-5 మండల స్థాయి అధికారుల్ని, దళిత నాయకులు, దళిత అధికారుల్ని ప్రశ్నించడము,
చిన్నతనంగా మాట్లాడటము, వాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళని ఎదిరించి ప్రశ్నించడం అనేది చాలా బాధ కలిగించింది. అది యావత్ మా దళిత జాతినే వారు అవమానించినట్టుగా మేము భావిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూసుకోమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. మరొకసారి కనుక ఇలాంటి సంఘటనలు జరిగితే మేము చూస్తూ ఊరుకోము. మా వంతుగా మేము శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా శుక్రవారం అధ్యక్ష శాసనసభ్యులు కొట్టపాటి రవికుమార్ ప్రారంభించారు. ముందుగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి పంచహారతుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ను మౌలాల గురుస్వామి సన్మానించి పట్టు వస్త్రాలు సమర్పించారు. గత 41 సంవత్సరాల నుండి దాతల సహాయ సహకారాలతో అన్నదానం జరుగుతుందని మౌలాని గురుస్వామి ఎమ్మెల్యేకి చెప్పారు. ప్రతి సంవత్సరం వారి చేతుల మీదుగా పూజ కార్యక్రమాలు చేయించి అన్నదానం ప్రారంభించడం జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని విషయమని ఎమ్మెల్యే తెలిపారు. మౌలాని గురుస్వామి ప్రతి సంవత్సరం ఇదే తరహాలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చెప్పారు. వారి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. అనంతరం అన్నదానం ప్రారంభించి ప్రజలతో కూర్చొని ఎమ్మెల్యే భోజనం చేశారు. సుమారు 5,000 మందికి అన్నదానం జరిగింది. సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామంలో జనవరి 16వ తేదీన కనకమ్మ అనే మహిళను దారుణంగా చంపేయగా హత్య చేసిన నిందితులను గురువారం రాత్రి అరెస్టు చేసి మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. సిఐ హేమల వివరాల ప్రకారం పాతమాగులూరులోని వెంకట వైష్ణవి గ్రానైట్లో స్వీపర్గా పనిచేస్తున్న కనకమ్మకు అదే గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన వ్యక్తితో గత 5 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతూ ఉండగా కనకమ్మను అనుమానిస్తూ ఉండటంతో జనవరి 16వ తేదీన గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉన్న వరగడ్డి బాంబు దగ్గరకు తీసుకుని వెళ్లి ఆమెతో ఘర్షణ పడి ఆవేశంలో కొట్టి మఫలర్తో ఆమె గొంతు చుట్టూ గట్టిగా బిగించి ఊపిరి ఆడకుండా చేయడంతో కనకమ్మ మృతి చెందిందని సీఐ తెలిపారు. రాత్రి సమయంలో ఈ సంఘటన జరగగా మరుసటి రోజు ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారి వచ్చి కేసు నమోదు చేసి కీలక ఆధారాలతో కేసు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నట్లు సీఐ చెప్పారు. దీంతో అతను నేరాలని అంగీకరించడంతో ఈ మేరకు గురువారం రాత్రి అరెస్టు చేసి పదహారో తారీఖు నైట్ పాతమాగులూరు సంతమాగులూరు మండలంలో రేపండ్ మర్డర్ జరిగింది. డిసీజ్డ్ పేరు వచ్చేసి మంచాల కనకమ్మ అలియాస్ దుర్గాభవాని. ముద్దాయి వచ్చేసి లుడూరు టడు, సన్నాపు రూపాయి టడు. ఇద్దరు వచ్చేసి ఒరిస్సా స్టేటు. డిస్టిక్ వచ్చేసి మయూర్భంజ్ డిస్టిక్ వాస్తవ్యుడు. ఇతను వచ్చేసి అక్కడ నుంచి గత 5 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటా ఉన్నాడు. మన ఆంధ్రాలో ఈ మాట్టూరు, సంతమాగులూరు, తర్వాత బలికొర ఏరియాలో గత 1 ఇయర్ నుంచి ఈ ఎవరైతే డిసీజర్ చనిపోయిందో ఆమె, కనకమ్మ మరియు అక్యూజ్డ్ అయినటువంటి లుడూరు టడు వీళ్ళిద్దరికీ 1 ఇయర్ నుంచి అక్రమ సంబంధం ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆమె మీద అనుమానంతో వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెని కొట్టడం తిట్టడం జరుగుతూ ఉంది. తర్వాత తేదీ 16 నైట్ అర్ధరాత్రే ఆమె ఇతనికి బిర్యానీ తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది పండగ సందర్భంగా. ఆ బిర్యానీ తిన్న తర్వాత వాళ్ళిద్దరూ ఈ విషయం మీద అదే ఇతను వేరే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళతో నీకు ఇల్లీగల్ కనెక్షన్ ఉందని గొడవ పెట్టుకోవడం జరిగింది. లేదు, నేను అలాంటిది అని కాదు, చేయలేదని వాదించుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆడి దగ్గర ఉన్నటువంటి మఫ్లర్తో ఆ గొంతుకి లాగు బిగించి చంపేసేసి అక్కడి నుంచి తీసుకెళ్ళేసేసి పక్కనే ఉన్నటువంటి వాగు గుంటలో వేసేసి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ డే వెంటనే మేము సీన్కి వెళ్ళడం, ఆ సీన్లో కుక్కను పిలి అదే డాగ్ స్క్వాడ్ని పిలిపేయడం, డాగ్ వెళ్ళేసి ఆ రూమ్లో అతన్ని ఐడెంటిఫై చేయటం, తర్వాత అక్కడ తాగినటువంటి. కోర్సుపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో, పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ గణతంత్ర దినోత్సవాల్లో యావత్ ప్రజానీకమంతా భాగస్వాములై
ఆనాటి స్ఫూర్తిని గుండెల నిండా నింపుకుని జై భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మేడ్రమెట్ల గ్రామంలో దళిత యువజన సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించారు. రిపబ్లిక్ డేని అంబేద్కర్ డేగా ప్రకటించాలని సభలో తీర్మానించారు. అనంతరం జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగమే నేటి పాలకులకు దిశానిర్దేశగా మారిందని అన్నారు. అలాంటి రాజ్యాంగానికి పాలకులు దూడ్లు పడుస్తున్నారని, రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి ఒక కులానికే పరిమితం చేస్తున్నారని పలువురు దళిత నాయకులు వాడిపోయారు. అలాగే దేశానికి సుపరిపాలన అందించేందుకు అహర్నిశలు శ్రమించి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ కు గౌరవం దక్కడం లేదని దళిత నాయకులు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రిపబ్లిక్ డేని అంబేద్కర్ డేగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోర్రు ఆంజనేయులు, జ్యోతి రమేష్, సర్పంచ్ పేరు నాగలక్ష్మి మరియు దళిత నాయకులు పాల్గొన్నారు. క్యాండిడేట్ ని ఒక సర్పంచ్ హోదాలోకి రావాలంటే ఆ రిజర్వేషన్ ఉపయోగించుకున్నాను కనుక నేను ఇవాళ సర్పంచ్. అదేవిధంగానే మన మేదరమెట్ల సర్పంచ్ ఆ రిజర్వేషన్ ఉపయోగించుకుంది. ఇలా అన్ని విషయాల్లో కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలని ఎంతో కొంత కొనసాగించి అంబేద్కర్ మనకు చూపిన దారిలో నడుస్తున్నాం కనుక మనము అంబేద్కర్ గురించి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నాకంటే ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు అంబేద్కర్ గురించి చెప్పే విషయంలో. మనము అవసరమైతే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసైనా కానీ ఈ రిపబ్లిక్ డేని ఖచ్చితంగా అంబేద్కర్ డేగా ప్రకటించే వరకు అందరము కృషి చేద్దామని చెప్పి సభామూర్ఖంగా ఏ రిజర్వేషన్లు అయితే నా జాతికి, నా దళితులకి, నా అంటరాని వారికి కొంత ఉపశమనంగా ఉంటాయి. ఉపశమనమే కాదు, ఈ రిజర్వేషన్లు కనుక ఒక 10 సంవత్సరాలు కొనసాగితే నా జాతి అంతా అభివృద్ధి అయ్యిద్ది. ఆ తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదని 10 రోజులకే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచింది అనుకున్నాడు. అనుకోని రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. సరే అవి పదులు ఇప్పుడు 70 సంవత్సరాలైనా కూడా సమస్య పరిష్కారం కాల, దళితుల అభివృద్ధి కాల, ఈ రిజర్వేషన్ల అవసరం ఇంకా ఉంది. అచ్చంగా ఈ రిజర్వేషన్లతోటే అభివృద్ధి కావు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, భారతదేశం వ్యవసాయ దేశం, భారతదేశంలో భూ సమస్య పరిష్కారం అయితేనే మొత్తం పేదల సమస్య, దళితుల సమస్య పరిష్కారం అయింది అని కూడా చెప్పాడు. అయితే ఈరోజు ఈ రిజర్వేషన్లకే ప్రమాదం వచ్చింది. ప్రమాదం అంటే రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారా అంటే బీజేపీ వచ్చిన మొదటి రోజుల్లో రిజర్వేషన్లు ఎత్తేయాలని ఒక ఆలోచన కూడా చేసింది, అయితే ఉపసంహరించుకున్నారు. వాళ్ళకి ఓట్లు కావాలి కదా. కానీ రిజర్వేషన్లు ఉన్నా లేనట్టుగా మారిపోతున్నాయి. మీరంతా చదువుకున్న వాళ్ళే, ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లా ఏమిస్తున్నారు, కాంట్రాక్టులు ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్స్, రోజు కూలీలుగా ఎంఏలు బిఏలు బీటెక్లు చదువుకున్న వాళ్ళని ఈ రోజున్న గవర్నమెంట్లు రోజు కూలీలుగా చేర్చుకొని ఏ రోజు అవసరమైతే పని చేయించుకొని అవసరం లేదు ఇంటికి పంపిస్తాం. రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. జనవరి 26 ఉష్ణోగ్రత అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 19 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. జనవరి 27 ఉష్ణోగ్రత అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. రైతులకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. మొక్కజొన్నలో ప్రస్తుతం కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. నివారణగా మోనోక్రోటోఫాస్ 36 SL ఎకరానికి 320 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకు సూడులలో వేయాలి. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగింది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 401 9 8800 నందు సంప్రదించవచ్చును.